రత్నాలు సిరివర్ణాలు కలపండించే తొలి చిహ్నాలు నవరత్నాలు వరకట్నాలు మనకందించే ధనధాన్యాలు జనమందరి కోసం జగనన్న అని తెలిపే నైతిక సూత్రాలు మన అందరి కోసం ఏదైనా చేసేందుకు ఇచ్చిన ప్రాణాలు అన్న మాటని రాజన్న బాటని అరచిపోడని చెప్పే సాక్ష్యాలు అన్న మాటని రాజన్న బాటని అరచిపోడని చెప్పే సాక్ష్యాలు అరచిపోడని చెప్పే సాక్ష్యాలు నవరత్నాలు సిరివర్ణాలు కలపండించే తొలి చిహ్నాలు నవరత్నాలు వరకట్నాలు మనకందించే ధనధాన్యాలు చేస్తున్నారు అందరూ తెలిపించి మీ కర్తాల పనులను తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఇందాక బాబురావు గారు చెప్పారు, మన ప్రీతమ నాయకులు మీ అందరి ఆశీర్వచనాలతో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరి మనందరికీ ఒక తోపుట్టు కదా, ప్రతి వారికి సహాయం చేయాలి. ఈ రాష్ట్రంలో మహిళ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా సమాజంలో గౌరవంగా ఉండాలనే విధంగా మరి పార్టీ ఆవిర్భావం నుంచి తెలుసుకున్న అనేక సంస్థల పశ్చిమ దిశగా ఇవాళ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత అత్యంత ప్రాధాన్యతనటువంటి అంశం ఈ రాష్ట్ర మహిళా అభ్యున్నతి. మరి అందులో భాగంగానే ఈరోజు రెండో విడత వైఎస్ఆర్ ఆసరా సంబరాలు ఈవేళ మన శ్రీకాకుళం జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పీడీడీఆర్డీఏ అలాగే ఇతర మా పార్టీ సహచరులు పెద్దలు అధికారులు ప్రజాప్రతినిధులు మరి పెద్ద ఎత్తున హాజరైన మహిళా సోదరి మన సంస్థల్లో ఈ కార్యక్రమం ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం. ఇప్పుడే చిన్నారులు మనకు ఎంతో చక్కగా నృత్య ప్రదర్శించి ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ప్రజలకు ఎలాగా చేదోడుగా ఉంటుంది అన్న విషయాన్ని చాలా స్పష్టంగా మూడు రూపకాలలో చాలా చక్కగా చెప్పడం జరిగింది. మనందరూ ఆలోచించాల, గత కూడా ప్రభుత్వాలు అనేక నాయకులు ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో పరిపాలించాయి. మరి ఈవేళ దానికి భిన్నమైన రీతిలో సమస్యలు సుదీర్ఘ పాదయాత్ర తెలుసుకున్న ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం దిశగా ఈవేళ పాలన జరుగుతోంది. కొంతమంది ఏమి చేసినా విమర్శించే మనస్తత్వం ఉన్నటువంటి వారు కొద్దిమంది ఉంటారు, దానికి మనకు కొంత ప్రాధాన్యత అవసరం ఏం లేదు. విమర్శలంటే సద్విమర్శ అయితే మనం ఆలోచన చేయాలి. ప్రగతి పదంలో ఈ రాష్ట్రాన్ని నడిపించాలి, ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఆఖర్ప శ్రీమంతుడు రెండు సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి గారి తనయుడు ఈవేళ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సుదీర్ఘ పాదయాత్ర తెలుసుకున్న అనేక ప్రజా సమస్యలు మీరు స్వయంగా ఆయనతో మాట్లాడి చెప్పినవే ఈవేళ పరిగణలో తీసుకొని భవిష్యత్తులో అన్ని వర్గాలకి న్యాయం చేయాలన్న లక్ష్యంతో పార్టీ టికెట్ ఇచ్చిన మొదటి నుంచి మరి అధికారానికి వచ్చిన తర్వాత మరి ఎమ్మెల్యేలు మరి ప్రాధాన్యత మంత్రివర్గంలో అన్ని వర్గాలకి ప్రాధాన్యత ఇస్తూ గతంలో ఏనాడు లేని విధంగా
ఐదుగురు ఉప ముఖ్యమంత్రి తినటువంటి ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కూడా ఉన్నతినిచ్చి అన్ని వర్గాల సమతుల్యత పాటించినటువంటి ముఖ్యమంత్రి అంటే ఈ రాష్ట్రంలో ఒక మహిళ ఎస్సీ కులానికి సంబంధించినటువంటి మహిళ ఈ రాష్ట్ర హోంమంత్రిగా ఉంది ఇంకొక ఎస్సీ కులానికి చెందినటువంటి మహిళ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉంది ఒక సామాన్య మిత్రకు రైతు కుటుంబానికి చెందిన నేను ఒక బీసీ కులానికి చెందినటువంటి వాడిని నాకు నేను కూడా ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను మరి నారాయణ స్వామి అనే ఒక ఎస్సీ వ్యక్తిని ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి నాయకుడు అంటే అందరికీ ఇందులో భేదం లేదు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలు మరి సమంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యం మరి అలాగే మహిళలకు పెద్దపీట వేయడం ఈ రాష్ట్రంలో మరి సుమారు 10% పైన మహిళా సోదరీమణులు ఉన్నటువంటి జనాభా మరి ఇంత పెద్ద జనాభాకి మనం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత కుటుంబంలో ఒక మహిళ అభివృద్ధి చెందితే మరి సామాజికంగా రాజకీయంగా ఆమె గౌరవంగా ఉంటే మరి సమాజం అంతా వాళ్ళని గౌరవిస్తుంది కాబట్టి ఒక ఇల్లు కట్టినా ఒక లోన్ ఇచ్చినా మరి అభివృద్ధి చెందినా రాజకీయ పదవులు ఇచ్చినా మహిళలు కూడా సమానంగా ఉండాలి ఒకంత మెరుగైన స్థితిలో మహిళలు ఉండాలన్న లక్ష్యంతో ఈవేళ పార్టీ నాయకుడు మన ప్రీతమ నాయకులు మరి అతను దాని పరిపాలన విధానం మనం చూస్తున్నాం నిజంగా ఇది గొప్ప అదృష్టం మీరన్నుకున్న ఎన్నిక సరైనదే చెప్పడానికి ఇంతకంటే మన నిదర్శనమేం లేదు ఈవేళ రాష్ట్రం చూసినటువంటి చట్టాలని ఇతర రాష్ట్రాలు కూడా మన వైపు చూస్తున్నాయి దిశ లాంటి పటిష్టమైన మహిళా భద్రత చట్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో చేసింది మరి ఆర్థిక పెద్ద ఎత్తున ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యకి పరిష్కార దిశగా ఒక పరిశ్రమ ఎవరైనా నెలకొల్పితే 75% స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి జీవో మరి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది మరి మహిళలు మరి ఈవేళ నేను కూడా అదృష్టవంతుడినే జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి దగ్గర రెవెన్యూ శాఖ చేస్తూ మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను మరి నా అదృష్టం ఏం చెప్తాను మీకు ఈ రాష్ట్రంలో పేద మహిళా సోదరీమణులకి 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఎత్తి ఇల్లు కట్టించే అదృష్టం నాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు నిజంగా నా ధర్మకి ఇంతకంటే అవసరం ఏం లేదు ప్రభుత్వం చేసిన సహాయాలు శాశ్వతంగా మీరు అభివృద్ధి చెందాలి శాశ్వతంగా ఆదాయ వనరులుగా ఉండాలని చెప్పి అనేక స్కీములు మరి ప్రభుత్వం పెట్టింది ఇప్పుడే మీకు పీడీ గారు చాలా విషయాలు చెప్పారు వివరంగా ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకొని ఆర్థికంగా మీరు పరిపుష్టవ్వాలి ఒక ఇల్లు అన్నది కేవలం ఒక నివాసానికి ఉండేదే కాదు సామాజిక భద్రత సామాజిక గౌరవం ఈ ఇల్లు ద్వారా వస్తారన్న విషయం మీకు తెలుసు ఇల్లు లేని ఇబ్బందులు అన్నవి ఇల్లు వచ్చిన తర్వాత వచ్చినటువంటి గౌరవం అన్నది మీరు బేరీజ్ వేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి త్వరలోనే ఇల్లు కట్టించబోతున్నాం ఇలాగ ఎన్నెన్నో కార్యక్రమాలు మీ పిల్లలను బాగా చదివించండి ఉన్నత విద్యావంతులను చేయండి ఇంగ్లీష్ మీడియం కంటే ఇంగ్లీష్ మీడియం మీ ప్రతి ఒక్కరికి కూడా చదువుకునే అవకాశం ఈ ప్రభుత్వం కల్పిస్తుంది అమ్మఒడి ద్వారా మీకు ఇచ్చిన డబ్బులు దయచేసి చీరల మీద ఖర్చు పెట్టకండి మీ పిల్లల విద్య పట్ల మంచి మంచి విద్యావంతులు చేయండి మీ పిల్లల్ని మీ కుటుంబాలు బాగుపడాలి జగన్ గారి ఆలోచనకు అనుగుణంగా మీ తాలూకు ఆలోచన ఉండాలని ఇక్కడ ఉన్న మహిళా సోదరి మనల్ని అందరికీ హృదయపూర్వకంగా వినియోగించుకుంటూ మీరు మరింత ఉన్నతి చేయాలి భగవంతుని ఆశీస్సులు మీకు సంపూర్ణంగా మీకు ఉండాలని మీకు కోరుకుంటూ మీ ఎండదండలు మీకే అసలు మన నాయకుడు మాకంటే కూడా మిమ్మల్ని ఎక్కువ నమ్ముకున్నారు మహిళలంతా నాకున్నారు మహిళలు అండ నాకుందని చెప్పి అతను ధైర్యంగా అనేక సభల్లో చెప్తున్నారు మరి దాన్ని నిజం చేస్తారని నమ్ముతూ మీ అందరి ఆశీర్వచనాలు మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందించాలని కూడా కోరుతూ తెలుసుకొని మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటాను. జై జగన్.